నామము నాకు అదే కలవులలో శుభములు తెలియజేస్తుంటున్నాం. ఈ చివరి అంత్య దినాల్లో దేవుడు మనకిస్తున్నటువంటి ఈ ఉన్నతమైన తరుణాలను బట్టి మనం ఎంతను కూడా ప్రభుకు స్తుతులు చెల్లించే మనం బద్దలమై ఉన్నాం. ఈ లాక్డౌన్ సందర్భాల్లో దేవుడు ధారాళంగా మన గృహాల్లోనికి తన ప్రేమ సందేశాన్ని అనుదినము పంపిస్తున్నాడు. ఎంత ధనుల మంది మనం, అంత మాత్రమే కాకుండా చాలామంది మేము ప్రవీణికి పోతే చాలే పరలోకం పోతాం అనుకుంటున్నారు, ఏదో ఆఫరింగ్ చేస్తే చాలే పరలోకం పోతాం అనుకుంటున్నారు, పరలోక ప్రార్థన చేస్తే చాలే మేము పరలోకం వెళ్తాం అనుకుంటున్నారు. కానీ ఎవరు పరలోకం వెళ్ళేది, ఎవరు ప్రభును ముఖ దర్శనము చేసుకునేది? బైబిల్లో మనము ఒక మాట చూద్దాం. చూడండి, కీర్తన 11:7 యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. ఎవరంటండి ఆయన ముఖదర్శనం చేసేది? యథార్థవంతులు, ప్రవీణికి వచ్చే వారందరు కాదు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు ప్రియుడ. ఇదే 15 కీర్తనలు కూడా మనం చూస్తాం. ఒక మాట మొదటి వచ్చిన యెహోవా నీ గుడారం అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. 2 యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకు వాడే. చూడండి, ఆ ఉన్నతమైన రాజ్యాన్ని మానవుడు పొందుకోవాలంటే, ప్రభుత్వం సదాకాలం ఉండాలంటే ప్రియులారా, యథార్థత, యథార్థత జీవితంలో లేకపోతే ఆ ప్రభువారిని ఏమాత్రం కూడా ఎదుర్కోలేవు, ఆ నిత్యరాజ్యాన్ని ఏమాత్రం కూడా నువ్వు పొందుకోలేవు. లోకంలో, సంఘములో, లేకపోతే సమాజంలో, కుటుంబంలో నీకు ఎన్ని ఆధిక్యతలున్నా, లేకపోతే నీకెంత బలగము బలమున్నా, నీ జీవితంలో యథార్థత, సత్యము, నీతి, భయము, భక్తి లేకపోతే ప్రభువారిని నువ్వు చూడలేవు. ఇదే కాలం ఈ విషయాన్ని మర్చిపోదు ప్రియుడ. యాత్రికంగా అనేక దినాలు సంవత్సరాల తరబడికి వచ్చి వెళ్తున్నావు. ఏదో లే, తక్కిన బుక్కుడో తర్వాత చూసుకుందాములే అని చెప్పేసి, ఎందుకంటే నువ్వు నిన్ను సేవించే దేవుడు యథార్థవంతుడు, యథార్థవంతులే ఆయన ముఖదర్శనం చేసుకునేది, యథార్థవంతులే ఆ నిత్యరాజ్యంలోనికి ప్రవేశించేది. లోపం లేని వారే, లోకం లేని వారే. ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. పనిచేస్తున్న స్థలాల్లో యథార్థంగా ఉన్నావా? కుటుంబంలో యథార్థంగా ఉన్నావా? సంఘంలో యథార్థంగా ఉన్నావా? ప్రియులారా, అరితికి లేకపోతే గిన ఆ నిత్యరాజ్యాన్ని సంపాదించుకోలేవు. లోకస్తులకి, దేవుని ప్రజలకి తేడా కనపడాలా? ప్రభుని సేవించేవారికి, ప్రభుని సేవించిన వారికి తేడా కనపడాలా? ఒక దిన నా ప్రభువారు అనగా లోకముల నుంచి వేరు చేయబోతున్నాడు. వేరుగా జీవించకపోతే, భయం భక్తి కలిగి జీవించకపోతే, యథార్థత నీ జీవితంలో లేకపోతే ఎట్లా నిన్ను ప్రభువారు వేరు చేస్తాడు? ఎట్లా ప్రభువారు నీకు నిత్యత్వాన్ని అనుగ్రహిస్తాడు? ఒకసారి ఆలోచన చేయి ప్రియుడా. కనుక ప్రభువారు త్వరగా రాబోతున్నాడు. ఎప్పుడు లోకం వదులుతామో తెలియదు. కనుక ఆ నిత్యత్వాన్ని పొందాలంటే మనం చూస్తున్న మాట ఏంటంటే, ఈ 15 కీర్తన 2 యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. ఇలాంటి వారే ఆయన ముఖదర్శనం చేసేది, ఇలాంటి వారే ఎంతో సదాకాలం ఉండేది, ఇలాంటి వారే అనుస్తే ఎత్తబడేది, ఇలాంటి వారే నిత్య నరకం నుంచి తప్పించబడేది. ప్రియుడా, ఆసిది లేకపోతే ప్రార్థన చేయి. ప్రభువా, కనికరించయ్యా.
పడిపోయి పతనమైపోయి దురిమైపోయిన వాడు. నా జీవితంలో సత్యం యథార్థత లేదయ్యా, నన్ను క్షమించయ్యా. నీతో ఉండాలని ఆశ ఉంది, కానీ నేను అనేక రకాలుగా నేను నీకు దూరంగా ఉన్నా ప్రభు. హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే ప్రభువారు నేను కనికరించి తన నీతిని నీకు అనుగ్రహింపజేస్తాడు. ఇంకెరగలేదా? రక్షణ మారు మనసు పాపక్షమాపణ లేదా? ప్రభు అంగీకరించు, ఇది అనుకూల మనస్సు, ఇది రక్షణ దినం, రేపు నీది కాదు. మరణం అనేక రకాలుగా మనుషులను సంధిస్తుంది. ఆ మరణం నీ ఇంటి కిటికీలు ఎక్కక మునిపే నీ గొంతులో ప్రాణం ఉండగానే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణను అంగీకరించు. నువ్వు ప్రభుతో సదాకాలం ఉంటావు. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మీ పాలన స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మాకిచ్చిన భాగ్యం కొరకే స్తోత్రములు. ప్రభుతో ఎవరు సదాకాలం ఉంటారు, ఎవరు నిత్యత్వాన్ని పొందగలుగుతారు అనేటువంటి మాటలు ప్రభువా మీరు మాకు తెలియజేస్తూ వచ్చినారు. యథార్థవంతులని, అరితిండే నీతివంతులని, నిజం పలికేటువంటి వారని ప్రభువానితో సదాకాలం ఉంటారని జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. స్తోత్రములు మా ప్రభువా. ప్రతిదినం ఈ దైవ అనుదిన దైవ ప్రేమలో ప్రభువా నీ మాటలు వినిపించబడుతున్నాయి. వినేటువంటి వారిని దర్శించి ఆకర్షించి యథార్థవంతులుగా చేయండి. నీ రాజ్యం కొరకు సిద్ధపరచండి. ఇంకెవరైతే రక్షణ మార్మనుసు లేక పాప అంధకారంలో బంధించమన్నారో అలాంటి వారితో కూడా మీరు మాట్లాడి వారి జీవితంలో మీకు కాల జరిగించి ప్రభువా నేను సేవించినట్లు చేయమని మీకు కొంత నా చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పునర్నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మా ప్రియుల ప్రోత్సాహం అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ప్రభువారు మిమ్మల్ని దీవించి వర్ధిల్లింపచేయనిగాక. ఆమేన్.